కూర్చోండి అక్క, కూర్చోండి ఆడు కూర్చోండి. ఫస్ట్ సెకండ్ క్రాస్ సుందరయ్య నగర్. తిరిగి కోలుకున్న తర్వాత మనుషుల పట్ల తిరుపతిలో మనుషులు తొమ్మిదో తేదీ నుంచి అన్నకు జ్వరము, ఆయనకి తొమ్మిదో తేదీ పాజిటివ్ అని తెలిసింది. తీసుకు అడ్మిట్ చేసినాము, మమ్మల్ని కూడా చేసుకోమని చెప్పారు. పాప వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు కాడ ఉన్నారు, వాళ్ళు బాబు ఆయనతో కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోమని చెప్పారు. చేపించుకున్నాము, బాబుకి పాజిటివ్ అని వచ్చింది. శ్రీనివాసంలో ఉన్నాడు, ఈయన రొయ్యల్లో ఉన్నాడు. నాకు నార్మల్ అని వచ్చింది. ఊరికి పోతే అక్కడ రానివ్వలేదు ఆయన. మాకు సొంత ఇల్లు లేదు, బాడిగిల్లే మా గేతి బాడిగిల్లే. మేము ఆడికి పోవాలో తెలియట్లేదు ఆయన. వాళ్ళ ఇల్లు కల్లా వాళ్ళ ఇల్లు చూసి పెట్టినా సరే, లేదు ఇంకా ఆడ ఉండమన్నా సరే, ఎట్టయినా ఓకే. నేను ఏం చేసేది నాయన, నా బతికిట ఆడబిడ్లు పెట్టుకొని రోడ్డు మీద ఉన్నానాయన. తినేది నుంచి మీరు కేసు పెట్టినా మేము కూడా చెప్తాము. ఆధార్ కార్డు ఎక్కడున్నా ఒకటే అంటారు కదా. మేము ఫస్ట్ సుందరయ్య నగర్ సంజీవ్ గాంధీ కాలనీలో ఉన్నాము. అక్కడ అడ్రస్సే ఉంది, అక్కడ అడ్రస్సే రాసుకున్నారు వాళ్ళు అడ్మిట్ చేసే రోజు. నన్ను అడగలా వాళ్ళు ఏమి, వాళ్ళే రాసేసుకుని ఏమి నీట్గా అడ్మిట్ చేసేసుకున్నారు. అడ్రస్ అది మార్చుకున్నారు, మాకు ఫోన్ చేసి రాలేదు మీరు అంటారు వాళ్ళు ఇల్లు కల్లా. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాయన నాకు. మేము ఊళ్ళో ఉన్నాము, నేను మా చెల్లి మా అమ్మ మా నాన్నకి. మా నాన్నకి వచ్చింది ఒక ఇక్కడికి వచ్చారు, ఊరు నుంచి ఇక్కడికి వచ్చారు. ఊర్లో జ్వరం వచ్చింది, వన్ డే ఉన్నాడు. మళ్ళీ మా అమ్మ మా నాన్న మా తమ్ముడు వచ్చేసారు ఇక్కడికి తిరుపతికి వచ్చారు. టెస్ట్ చేయించుకున్నారు ప్రైవేట్గా, పాజిటివ్ అని వచ్చింది. మార్నింగ్ వెళ్ళి జాయిన్ చేశారు. తర్వాత మా అమ్మని మా తమ్ముడిని క్వారంటైన్లో పెట్టారు. మా తమ్ముడికి పాజిటివ్ వచ్చింది, మా అమ్మకి నెగిటివ్ వచ్చింది. ఇంకా మా తమ్ముడిని జాయిన్ చేసేసి మా అమ్మ ఊరికి వచ్చేసింది. ఈరోజు నాన్నని డిశ్చార్జ్ చేస్తున్నారనేసి మేము ఇక్కడికి వచ్చాము. వీళ్ళైతే ఒప్పుకోవడం లేదు ఇంటికి. అంటే మీకుంది కదా, మాకు కూడా వస్తే ఏంటి పరిస్థితి పైకి, అంటే రావద్దు, మీరు వస్తే మేము వెళ్ళిపోతాము, లేదా మీరైనా ఉండాలి మేమైనా ఉండాలి. మేము 8 నుంచి ఉన్నాము, 8:30 నుంచి. సుచరిత.